మహబూబాబాద్ జిల్లా డోనకల్ నియోజకవర్గంలో కిసాన్ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ సీఓ డాక్టర్ వివేక్ విస్తృతంగా పర్యటించారు. సిరోల్ మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో మంచినీటి సమస్య గురించి పైప్లైన్ నిర్మాణానికి 2 లక్షల రూపాయలు, కంపెల్లి గ్రామ జెడ్పీ హైస్కూల్లో మౌలిక వసతుల ఏర్పాటు కొరకు 3 లక్షల రూపాయలతో పాటు 15 సీలింగ్ ఫ్యాన్లను పంపిణీ చేశారు. సిరోల్ అయ్యగారిపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించే పెద్దమ్మ తల్లి ఆలయాలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్ట్ సక్రమ్ నాయక్ను పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు మెరుగైన వైద్యం అందిస్తామని హామీచ్చారు. మేము సిరోల్ మండలంలో పర్యటించడం జరిగింది. సిరోల్లో ఉదయాన జెడ్పీహెచ్ఎస్ కాంపల్లులో విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసిన తర్వాత సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అని భావించి అక్కడ హెచ్ఎం వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ రిజల్ట్ ఓరియంటెడ్ స్కూల్ అది. సుమారు అక్కడ చదివిన వాళ్ళు చాలామంది బ్యూరోక్రాట్స్ అయినారని చెప్పి విన్నాను, ఇంజనీర్స్ డాక్టర్స్ అయినారని చెప్పి విన్నాను. సో అక్కడ కొద్ది కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల సుమారు నాకు తెలిసి 1 సంవత్సర కాలంలో 2-3 లక్షల రూపాయలు ఖర్చు పెడితే అది సర్దుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా నార్మలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అక్కడ. సో దాని కొరకు అని చెప్పి 1 సంవత్సర కాలంలో 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము అని చెప్పి వాళ్ళకి ఒక బడ్జెట్ అలొకేట్ చేసినాము. అక్కడి నుంచి మేము ముత్యాలమ్మ టెంపుల్ పోయినాము. సిరోల్ పెద్దమ్మ తల్లి యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఆ యాక్సిడెంట్లో అయినప్పుడు అతనికి కాళ్ళు ఐ థింక్ రైట్ ఫుట్ చాలా మేజర్గా డ్యామేజ్ అయింది. ఆ మేజర్గా డ్యామేజ్ అయినప్పుడు నేను చూడడం జరిగింది అతనికి. తక్షణ ఆర్థిక సహాయం కొద్దిగా చేసాము. అక్కడ ఎక్కడైతే ఆపరేషన్ చేసినారో ఆ డాక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి మెరుగైన సహాయం చేసే విధంగా ఏ విధంగా అయితే అతనికి లైవ్లీహుడ్ నార్మల్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీకి ఇతను మళ్ళా చేరువై తోడువై మళ్ళీ ఎట్లా ఉండాలో ఆ డాక్టర్ గారితో మాట్లాడి పూర్తి సహకారాలు అందించాల్సి కోరినాను. 19 తారీఖు రమ్మన్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత అతను పోస్ట్ ఆపరేటివ్ ఏం కేర్ తీసుకోవాలో చెప్తాడు. అతనికి కంప్లీట్గా వాళ్ళు చేస్తారు. అయ్యగారిపల్లిలో కూడా ఏదో ఒక చిన్న పెద్దమ్మ తల్లి విగ్రహావిష్కరణ ఉండే, దానికి ఆర్థిక సాయం వాళ్ళు అడిగినారు, ఆర్థిక సాయం చేసినాడు. అమౌంట్ చెప్పలేదు ఎందుకంటే భగవంతుడికి ఇచ్చినాం కాబట్టి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.